వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ తరహాలో తెలంగాణలోనే తొలిసారిగా జిల్లా ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్య సేవలను ప్రారంభించిన జిల్లా జడ్జి ఎంచాల సునీత. కరాటే మాస్టర్ నుండి శాసన మండలి సభ్యునిగా ఎదిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేసీఎస్ జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్ గిరిరాజ్ కళాశాల. ప్రజాస్వామ్యంలో మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుంది. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వక్తలు వెల్లడి. బుధవారం జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన హరీష్ రావు తడిసిన పెట్టిన వడ్లను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ పర్యటించి తెలంగాణ క్యారమ్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాసనగర్ తొలిసారిగా నిజామాబాద్ లో జరుగుతున్న టోర్నమెంట్. ఈ పోటీలో బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ అలీన్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీడీఎంఏ అధికారి దివ్య. జర్నలిస్టులను గౌరవించాల్సింది అధికారులు నేతలు కాదు, ప్రజలే ప్రజాస్వామ్య మనుగడలో జర్నలిస్టులది కీలక పాత్ర. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో అప్రకటిత కరెంట్ కోతలతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు. జర్నలిస్టులను గౌరవించాల్సింది అధికారులు నేతలు కాదు, ప్రజలే ప్రజాస్వామ్య మనుగడలో జర్నలిస్టులది కీలక పాత్ర. వార్తకు తటస్థం లేదు, తటస్థం అంటే అది ప్యాకేజ్ వార్తనే అవుతుందని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని బస్వా గార్డెన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్య మీడియా సదస్సులో ముఖ్య అతిథిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తరపున పనిచేస్తున్న మీడియాకు కూడా పారదర్శకత అవసరమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారందరూ ఫిఫ్త్ ఫిల్లర్గా ఏర్పడి కలిసి పనిచేయాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచించారు. వృత్తి ప్రమాణాలు కాపాడుకోవడానికి జర్నలిస్టులు ఐక్యంగా ముందుకు సాగాలని ప్రజాస్వామ్యం మీడియా సదస్సులో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. సిద్ధారెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరు సందర్శించిన సిద్ధారెడ్డి గారు అందరికీ నమస్కారం. టైం చాలా అయింది, మీ అందరికీ ఆకలి అవుతుంటుంది, లేదుగా మీరు ప్రజలకి సహజంగా ముందు మిత్రులందరూ మనసుల్లో ఉంది, నాయకుడు కూడా. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కరాటే మాస్టర్ నుండి శాసన మండలి సభ్యునిగా ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారి జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా కేసీఎస్ జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కోటగల్లీలోని మార్కండేయ మందిరంలో మహాభిషేకం అర్చన నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీలో బ్లడ్ బ్యాంకులో 15 మంది కాంగ్రెస్ నాయకులతో కలిసి రక్తదాన శిబిరంను నిర్వహించారు. 2 రోజుల పాటు రక్తదానం నిర్వహించినట్లు రూపేష్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మహేష్ కుమార్ గౌడ్ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతునికి పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈరోజు మా అన్న మా పెద్దన్న మహేష్ కుమార్ గౌడన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారికి అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యంగా ఉండి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా తన తమ్ముడిగా కోరుకుంటూ, మా యూత్ సభ్యులు సుమారు 15 మంది రక్తదానం చేశారు గత 3 రోజుల నుండి. ఈరోజు చివరి రోజు బర్త్డే రోజు మా యొక్క మామగారు అంటారు, నేను సాయిగా మా మామగారు. ప్రజల పక్షాన నిలబడి సమాజాన్ని చైతన్యపరచడంతో మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు అన్నారు. నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన ప్రజాస్వామ్యం మీడియా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య మీడియా వారధిగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వ దృష్టికి మీడియా తీసుకెళ్తుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి రంగాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కృషి చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజలు దృష్టికి వచ్చినా దాన్ని సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. నేను మినిస్టర్ ఉన్నప్పుడు చాలా చక్కగా చేసుకుంటూ
అన్ని విధాలుగా అన్ని సెక్షన్లు కాపాడుకుంటూ వచ్చాం. నేను ఒకటే చెప్తాను, మీరు అందరు వేదికపై ఉన్నారు పెద్దలు, ఇప్పుడు తెలంగాణ కావాలి, భారతదేశం కాదు. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రసంగించారు. రాజశేఖర్ రెడ్డి గారికి వారికి ఉన్నటువంటి సాన్నిధ్యము, నేను రాజశేఖర్ గారితో ఉన్నటువంటి సాన్నిధ్యంలో ఉన్న సందర్భంలో వారిని ఎప్పుడు కలుస్తుంటాను, చాలా మంచి సలహాలు వారి యొక్క అనుభవాల్ని చెప్తానంటే నేను ముద్దునైనా నేను. అనంతరం టీయూడబ్ల్యూజే ప్రతినిధులు రాష్ట్ర నాయకులతో పాటు అతిథులను సన్మానించి సత్కరించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిని కూడా అనేక సార్లు అవినీతిని బయట పెట్టిన సాక్షి పేపర్కు కూడా. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ట్రాన్స్ జెండర్లకు నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చాయని, జిల్లాలోకి ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 2వ అంతస్తులో ట్రాన్స్ జెండర్ల ప్రత్యేక ఓపీ క్లినిక్ను జిల్లా జడ్జి కుంచాల సునీత, స్థానిక జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, అదనపు డీసీపీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లు నిత్యం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడి ఎక్కడ తమ ఆరోగ్య సమస్యలు ఏ డాక్టర్కు ఏ ఆసుపత్రిలో చూపించుకోవాలో తెలియక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె అన్నారు. వారి కోసం చక్కని పరిష్కారం చూపే విధంగా ఈ ఓపీ సెంటర్ను ప్రారంభించడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజు సంవత్సరం పాటు ఈ క్లినిక్ కోసం ఎంతో కష్టపడి పనిచేశారని, వారి కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందన్నారు. జిల్లాలోని ట్రాన్స్ జెండర్లు నిర్భయంగా ఇక నుండి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య చెకప్ చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడొద్దని ఆమె కోరారు. అదేవిధంగా ఆరోగ్యకరమైన చికిత్స కోసం వస్తే తమ ఆరోగ్య సమస్యలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు భయపడతారని, అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదని, మీ ఆరోగ్యపరమైన వివరాలను పూర్తిగా గోప్యతను వైద్యులు ఆసుపత్రి సూపరింటెండెంట్ బాధ్యత వహించి మీ వివరాలను ఎవరికీ తెలియనివ్వకుండా ఉంచుతారన్నారు. అనంతరం సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్నామని, ఇక నుంచి ట్రాన్స్ జెండర్లకు కూడా ప్రత్యేకంగా ఓపీ వైద్య సేవలు అందించడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్లో మనము సైకియాట్రీ ఓపీ పక్కన సెకండ్ ఫ్లోర్ ట్రాన్స్జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము. రూమ్ నెంబర్ 254 ఈ రూమ్లో ట్రాన్స్జెండర్ ఓపీ స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఈ ప్రాజెక్ట్ మీద లాస్ట్ 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. సో డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ముఖ్యంగా సునీత మ్యామ్ మాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. సో మేము ఇది ఒకటి చెయ్యాలి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో సెకండ్ ఫ్లోర్లో ట్రాన్స్జెండర్స్ కోసం స్పెషల్ ఓపీ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే మేము ట్రాన్స్జెండర్స్ కోసం, అంటే ఇక్కడ ఎస్పెషల్లీ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో ట్రాన్స్జెండర్స్ కోసం అందరం కలిసి కలెక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అంటే మేము డిఎల్ఎస్ఏలో ఒక ఇద్దరు ట్రాన్స్జెండర్స్కి జాబ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే అదర్ డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఎవరికి అవకాశం. కొండగట్టు అంజన్న ఆలయంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నేరు హరీష్రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం రాత్రి కొండగట్టులోనే బస చేసిన మాజీ మంత్రి హరీష్రావు ఈరోజు తెల్లవారుజామున కొండగట్టు అంజనను దర్శించుకుని తన మొక్కులు చెల్లించుకున్నట్లు హరీష్రావు తెలిపారు. అనంతరం కమలాపూర్ కోడిమేల మండలంలో హరీష్రావు పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని హరీష్రావు మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాల్యాల జెడ్పీటీసీ రామ్మోహన్ రావు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతోని రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ పెట్టి తడిసిన వడ్లు కొంటామని, రైతులకు ఇబ్బంది లేదని, 3 రోజుల్లోనే వడ్లు కొంటున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెప్తా ఉంది. ఈరోజు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కూడూరు వడ్ల కొనుగోలు కేంద్రానికి ఆకస్మిక తనిఖీలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది. ఆర్టీసీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఆర్మూర్ జీవన్ రెడ్డి మాల్ను ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
రైస్ మిల్లర్లు 2-3 అన్లోడ్ పాయింట్లను పెట్టుకుని ధాన్యాన్ని త్వరగా దించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో 4-5 గంటలకు మించి లారీలు మిల్లులలో వెయిటింగ్లో ఉండరాదని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఆదేశించారు. గురువారం బిక్నూర్ మాచారెడ్డి బీబీపేట్ మండలంలోని పలు రైస్ మిల్లులను, ధాన్యపు కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జ్ జిల్లా మేనేజర్ నిత్యానందలతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు కేంద్రాలలో లారీలు వేచి ఉండడాన్ని గమనించి లోడింగ్ పాయింట్లను ఎక్కువ పెట్టుకుని త్వరగా వడ్లు దించుకుని తిరిగి లారీలను కేంద్రాలకు పంపించాలన్నారు. ప్రతి మిల్లు రోజు కనీసం 10-15 లారీల ధాన్యాన్ని దించుకుంటేనే శనివారం నాటికి కొనుగోళ్లు పూర్తి చేయగలుగుతామన్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకం వేసి ఉంచిన సంచులను వెంటనే లోడింగ్ చేసి పంపాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. అదేవిధంగా తక్కువ ధాన్యం కుప్పలు ఉన్న కేంద్రాలలో వేగంగా ధాన్యం తూకం వేసి మిల్లులకు తరలించి కొనుగోళ్లు పూర్తి చేయాలన్నారు. ముందుగా బిక్నూర్ మండలం బస్వాపూర్, కంచెలలోని కొనుగోలు కేంద్రాలను, బీబీపేటలోని ఇస్సానగర్ కొనుగోలు కేంద్రాన్ని, బిక్నూర్లోని సప్తగిరి రైస్ మిల్, సిద్ధిరామేశ్వర రైస్ మిల్, బస్వాపూర్లోని పూర్ణిమ రైస్ మిల్, మణికంఠ రైస్ మిల్లను, మాచారెడ్డి మండలంలోని లచ్చపేటలో గాయత్రి రైస్ మిల్, భవానీపేటలోని శైవి బాయిల్ రైస్ మిల్, ఎల్జీ ఆగ్రో రైస్ మిల్, భూలక్ష్మి అండ్ శ్రీలక్ష్మి బాయిల్ రైస్ మిల్లులను సందర్శించారు. ఈ కార్యక్రమాలలో పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దారులు పాల్గొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కోటగల్లిలోని మార్కండేయ మందిరంలో మహాభిషేకం అర్చన నిర్వహించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీలో బ్లడ్ బ్యాంకులో 15 కాంగ్రెస్ నాయకులతో కలిసి రక్తదాన శిబిరంను నిర్వహించారు. 2 రోజుల పాటు రక్తదానం నిర్వహించినట్లు రూపేష్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో మహేష్ కుమార్ గౌడ్ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆ భగవంతునికి పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఈరోజు మా అన్న మా పెద్దన్న మహేష్ కుమార్ గోడన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నగారికి అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యంగా ఉండి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా తన తమ్ముడిగా కోరుకుంటూ, మా యూత్ సభ్యులు సుమారు 15 రక్తదానం చేశారు గత 3 రోజుల నుండి. ఈరోజు చివరి రోజు బర్త్డే రోజు మా యొక్క మామగారు అంటారు, నేను సాయిగా మా మామగారు. సమాజంలో ప్రజలు పడుతున్న బాధలను, కష్టాలను అన్వేషిస్తూ వారి సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి సన్మార్గంలో నడవాలి అన్న విషయాలు నేర్పించిన మహానీయుడు బుద్ధుడని సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, ఎంజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంజీ హాస్పిటల్లో ఎంజీ హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్ ఆధ్వర్యంలో బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీస్తు కాలంలో నాటి ప్రజలు ఎలాంటి ఆలోచనతో బతుకుతున్నారు, సన్మార్గంలో నడిపించడానికి ఎలాంటి దారిని చూపాలి అన్న విషయాలను ప్రజలకు తెలిపి ధ్యానం చేస్తూ మంచి మనసుతో, మంచి నడవడికతో ముందుకు సాగాలని ఆయన నాడు నేర్పిన మాటలు నేటి అందరి మదిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, పలువురు నాయకులు ఉన్నారు. మన ప్రాంతానికి కూడా ఈ బోధను తర్వాత అటు బాధానుకూర్తి ఈ ప్రాంతాలకు వచ్చిన అవశేషాలు అప్పటి ఉన్నాయి. ఆ బుద్ధుని బోధన వలన అందులో కొద్దిపాటిని మనం ఆచరించినట్టయితే సమాజంలో మరి హెచ్చు తగ్గులు లేకుండా సమానత్వంతో మరి పేద బడుగు వర్గాలకి న్యాయం జరుగుతుందని. ఆయన దాదాపు 6.5 లక్షల మందితో బౌద్ధాన్ని తీసుకున్న తర్వాతనే ఈ దేశంలో బౌద్ధం గురించి మళ్ళీ ప్రజలు ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ దేశానికి ప్రబుద్ధ భారత్ నిర్మాణమే. అమెరికాలో న్యూజెర్సీ సిటీలో బీజేపీ కోర్ కమిటీ సభ్యులతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలన్నారు. అలాగే అమెరికాలో స్థిరపడ్డ వ్యాపారులు, పలువురు కుటుంబీకులతో రాకేష్ రెడ్డి ముచ్చటించారు. వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నిజామాబాద్ జిల్లాతో పాటు ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వారికి వివరించారు. రాకేష్ రెడ్డి వెంట వారి కుటుంబీకులు, బీజేపీ నాయకులు ఉన్నారు. నగరంలో సిపిఎం రాష్ట్ర నాయకులు అనంతరామశర్మ సంతాప సభను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలతో నివాళులు అర్పించారు. సిపిఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, నల్గొండ జిల్లా కార్మిక సంఘం నాయకులు అనంతరామశర్మ 90 వయసులో వయోభారంతో రాత్రి చనిపోవడంతో వారి మృతికి సంతాపంగా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు పెద్ది వెంకటరాములు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొని సిపిఎం పార్టీ ప్రజా సంఘాలైన రైతు వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు సిఐటియు ఉద్యమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా,
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా అనేక సేవలు అందించి చివరి వరకు నిరాడంబర జీవితాన్ని గడిపారని, నిరంతరం సమాజం మార్పు కొరకు పరితపించారని ఆయన మృతికి సిపిఎం జిల్లా కమిటీ పక్షాన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, నగర నాయకులు మహేష్, గణేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి కామ్రేడ్, ఆయన 90 సంవత్సరాల వయసులో వివిధ రకాల అనారోగ్య కారణాల వల్ల నిన్న రాత్రి వాళ్ళ ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచాడు. చివరికి కూడా ప్రజా సమస్యల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, కమ్యూనిజం పట్ల ఎంత విశ్వాసం ఉంది అంటే కామ్రేడ్కు. ప్రతి తల్లిదండ్రులు తమ చిన్నారులు ఏ విధంగా పెరుగుతున్నారు, ఎవరైనా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారా, చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారా అన్న విషయాలను తల్లిదండ్రులు గమనించాలని ఆర్మూర్ జూనియర్ సివిల్ జడ్జ్ వేముల దీప్తి అన్నారు. మాక్లూరు మండల కేంద్రంలో రైతు చట్టాలపై పిల్లలు బానిసలు కాకుండా ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి అన్న విషయాలపై తల్లిదండ్రులకు, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్స్ జడ్జ్ వేముల దీప్తి హాజరయ్యారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రైతులకు ఎన్ని రకాల చట్టాలున్నాయి, వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుందన్న విషయాలను వివరించారు. అనంతరం పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలి, వారిని ఏ విధంగా పెంచాలి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేందుకు ఎలా చూసుకోవాలి అన్న విషయాలను సూచించారు. ప్రతి తల్లిదండ్రి పిల్లల పెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రోజు ఎటు వెళ్తున్నారు, ఎవరెవరితో ఉంటున్నారు అన్న విషయాలపై ఆరా తీయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. పెద్దవాళ్ళు చేయకుండా ఉంటే మిమ్మల్ని చూసి మీ ముందు తరం మనుషులు, అంటే మీ ఇంట్లో మీ పిల్లలు, మా నాన్న అంత మంచిగున్నాడు. ఆర్మూర్ పట్టణంలోని గోల్డ్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మీది బజార్ నుంచి కింది బజార్ మీదుగా తిరిగి ఆలయం వరకు రథోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి జయంతి పురస్కరించుకుని సర్వసమాజ ఆధ్వర్యంలో రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో నరసింహస్వామి ఘనస్వాగతం పలికారు. కింది బజార్, మీది బజార్ మీద వరకు అరథోత్సవం తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్వామివారికి మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నరసింహస్వామి జయంతి పురస్కరించుకుని నిర్వహించే రథోత్సవ కార్యక్రమంలో వేల మంది భక్తులు హాజరు కావడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు ఉన్నారు. ఇందల్వాయి గ్రామంలో శ్రీ గంగమ్మ తల్లి 41వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం, యజ్ఞ కార్యక్రమం, బోనాల జాతర, శివశక్తుల ఆటపాటలు ఘనంగా నిర్వహించారు. ఇందల్వాయి మండలం ఇందల్వాయి గ్రామంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి జాతర 41వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. గ్రామం నుండి గంగమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున బోనాలు, శివశక్తుల ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా ఆలయం వరకు బోనాలు చేరుకుని 5 సార్లు ప్రదక్షిణ చేశారు. అనంతరం శివపార్వతులకు ఉదయం పంచామృతాలతో పాలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసిన తర్వాత శివపార్వతుల ఆలయంలో జంటలతో యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. శివపార్వతుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహించారు. ఇట్టే కళ్యాణోత్సవానికి గ్రామం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయం నుండి చెరువు వరకు గంగమ్మ తిప్పన్ను చెరువులోకి ప్రత్యేక పూజలు చేసి అందరూ సుఖశాంతులతో, పిల్లపాపలతో పంటలు సమృద్ధిగా పండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, తిప్పన్ను గంగమ్మ చెరువులో వదిలివేయడం జరుగుతుందని ప్రధాన అర్చకులు కందాల గోపాలకృష్ణమాచారి తెలిపారు. 41వ గంగమ్మ తల్లి వార్షికోత్సవ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక అన్నప్రసాద కార్యక్రమం, గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో దుబాయ్ గంగపుత్ర సంఘం సహకారంతో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బోనాలంతా బోనాలు దిగిన తర్వాత శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తర్వాత యజ్ఞోపిత్రము, అంకురార్పణ అవన్నీ ఉంటూ ఆ తెప్ప గంగమ్మకి ఏదో తెప్ప ఉంటుంది, తెప్ప తీసుకుపోయి చెరువులో వెళ్ళి అందరు కూడా చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు కానీ, ఆ పాడి పంట పశువులు కూడా బలు నీళ్ళ దాకా వెళ్ళినా కానీ ఊరంతా చల్లగా ఉండాలని చెప్పేసి ఆ తెప్ప వేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ మే నెలలో పౌర్ణమి టైంలో ఈ జాతర మహోత్సవం 2 రోజులు ఉంటుంది. ఇవన్నీ కూడా గంగపుత్ర సంఘం మాధ్యమంలో జరుగుతూ ఉంటుంది. ఇందూరు మొదటిసారిగా జాతీయ స్థాయి క్యారమ్స్ పోటీలకు వేదికైంది. నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో క్యారమ్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ క్యారమ్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దాస్నగర్లో ఉన్న నవ్య భారతి గ్లోబల్ స్కూల్లో క్యారమ్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో క్యారమ్స్ ఛాంపియన్షిప్, వెటరన్ నేషనల్ క్యారమ్స్ ఛాంపియన్షిప్ల ఎంపిక ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
దేశంలోని 20 రాష్ట్రాల నుండి క్రీడా ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఈ క్రీడా పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలో ఎల్ఎస్సి సంస్థ, ఎస్ఎస్సిఎస్ బ్యాంకుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. క్యారమ్ అసోసియేషన్ యొక్క గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఒక మెగా ఈవెంట్ తెలంగాణ క్యారమ్ అసోసియేషన్ తరఫున నిజామాబాద్లో నవ్యబాతిలో స్కూల్లో చేస్తున్నాము. దానికి ముఖ్య స్పాన్సర్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. దాంతోపాటు సింకో బోర్డ్స్ వాళ్ళు, సింకో క్యారమ్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఎక్విప్మెంట్ పార్ట్నర్స్. నగరమయ్య బ్రహ్మ వడ్రంగి సంఘం ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి ఆలయంలో 5 రోజుల పాటు శతచండీ హోమంను నిర్వహిస్తున్నారు. నగరంలోని వినాయక నగర్లో గల శ్రీ కాళికాదేవి ఆలయంలో లోక కళ్యాణార్థమై నేటి నుండి సోమవారం వరకు చండీ హోమాన్ని జరపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, స్వస్తి పుణ్యవచనం, అఖండ దీపారాధన, రక్షాబంధనము, అంకురార్పణము, కలశస్థాపనలు, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, చండీపారాయణ హోమం ఘనంగా వేద పండితులతో వేద మంత్రాల మధ్య నిర్వహించారు. ఓం శ్రీ గర్భ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ కాళికాదేవి నమః. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మిన్ శ్రీ గురుదేవతాభ్యో నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనివదే. ఉమ్మడి జిల్లాలో అన్ని గ్రామాల్లో విద్యుత్ కోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు ఎండలు, కారు మబ్బులు కాస్తుండడంతో కరెంట్ సరఫరా నిలిపివేస్తుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తుండడంతో ప్రజలు, వ్యాపారస్తులు, తదితర చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. కరెంట్ కోతల కారణంగా తాగునీటి సరఫరాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎండలు, వర్షాలకు ఉక్కిరి బిక్కిరవుతున్న జనం కరెంట్ కోతలతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదు. బయటకు వెళ్ళలేక, ఇంట్లో ఉండలేక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళలో కరెంట్ పోయిన సమయంలో చిన్నారులు, వృద్ధులు నిద్రపోవడం లేదు. కరెంట్ వచ్చే వరకు జాగారం చేయాల్సిన దుస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎండాకాలంలో సహజంగా విద్యుత్ వినియోగం పెరుగుతుంది, అనధికారికంగా కోతలు మొదలయ్యాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కూరగాయలు, తదితర పంటలు పండిస్తున్న వారు పడిగాపులు కాస్తున్నారు. ఒక్కొక్కసారి చీటికి మాటికి కరెంట్ పోతుండడంతో లైట్ బొగ్గలు కాలిపోవడం, ఫ్యాన్లు చెడిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. గాలి దుమారం కారణంగా విద్యుత్ వైర్లు ఒకటికి ఒకటి తగిలి అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. వాటి కోసం ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. విద్యుత్ వైర్ల మరమ్మతులు చేస్తే కరెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి కరెంట్ సమస్య లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ అలీం సస్పెన్షన్ చేస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీ కమిషనర్గా పనిచేసిన అలీంపై వేటు పడింది. బైన్సా మున్సిపాలిటీ నుంచి 4 నెలల క్రితమే బాన్సువాడ మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు అలీం. బైన్సా మున్సిపాలిటీలో కమిషనర్గా పనిచేస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ నియామకాలను నియమించుకోవడమే కాకుండా ప్రభుత్వ ఆదేశాలను బేఖతరు చేస్తూ మున్సిపాలిటీ నిబంధనలను తుంగలు తొక్కి ఇష్టారాజ్యంగా భవనాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం, ప్రభుత్వ అక్రమ స్థలాలకు అనుమతులు ఇవ్వడంతో పాటు పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో బైన్సా మున్సిపాలిటీ కమిషనర్ హలీం అవినీతి భాగోతాలు వెలుగుచూశాయి. అంతేకాకుండా ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని ఆ ఉద్యోగులను వేధింపులకు పాల్పడినట్లు కమిషనర్ హలీంపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్రంగా విచారణ జరిపిన విచారణాధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించడంతో బుధవారం ఇటీవల బాన్సువాడ మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న హలీంను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై బాన్సువాడ మున్సిపాలిటీ కమిషనర్ అలీం వివరణ కోరగా తనపై వేటు పడింది వాస్తవమని అంగీకరించారు. తనపై పడ్డ వేటుపై న్యాయస్థానం నుంచి స్టే తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచాలని, నిబద్ధతతో వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ బోధన్ ఆర్మూర్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు వైద్యులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేశారు. జీజీహెచ్లోని సూపరింటెండెంట్ చాంబర్లో కలెక్టర్ జిల్లా కేంద్ర జనరల్ ఆసుపత్రితో పాటు బోధన్ ఆర్మూర్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జనరల్ ఆసుపత్రిలో ఆయా విభాగాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సమస్యలను పరిశీలించారు. వైద్య సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత, డాక్టర్ల ఖాళీల భర్తీ గురించి ఆయా విభాగాల అధిపతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. జీజీహెచ్లో వివిధ విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. ఆసుపత్రిలో నిత్యం సుమారు 1000 నుండి 2000 మంది వరకు ఓపీ నమోదవుతుండగా 100 నుంచి 300 మంది వరకు ఇన్ పేషెంట్లో అడ్మిట్ అవుతున్నారని వివరించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జీజీహెచ్లో ఉచితంగా కీలు మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని, గతేడాది 83 సర్జరీలు చేశామని తెలిపారు. సిజేరియన్లు 75% నుంచి 35% తగ్గించామని చెప్పారు. అయితే ఆప్తాల్మిక్ వంటి విభాగాల్లో వైద్యుల కొరత ఉందని, ఇతర విభాగాల్లోనూ టెక్నీషియన్లు సిబ్బందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్కు నివేదించారు. ఎంఆర్ఐ, మరో 5 ఎక్స్రే యంత్రాలు అందుబాటులో ఉంటే రోగులకు సత్వరమే మరింత మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని వివరించారు. కాగా అందుబాటులో ఉన్న వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామ పంచాయతీలోని పల్లె ప్రగతిలో చేపట్టిన పనులను పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ పరిశీలించారు. తూంపల్లి గ్రామంలోని వైకుంఠధామం, నర్సరీ, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులను పరిశీలించారు. డంపింగ్ యార్డ్ వద్ద తడి చెత్త, పొడి చెత్త ప్రజల నుండి వేరు చేసి డంప్ యార్డ్ వద్ద తడి చెత్తతో ఎరువు తయారయ్యే విధంగా చూడాల్సిందిగా ఆదేశించారు. అలా తయారైన ఎరువులు స్థానికంగా పెంపకం చేసే మొక్కలకు వినియోగించుకోవాలని ఆదేశించారు. అదనంగా ఉన్నప్పుడు చెత్త, ఇతర సామాగ్రిని విక్రయించాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, సిరికొండ ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోటార్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పెద్దన్న ఆదేశాల మేరకు మోటార్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు చుట్టుపక్కల గ్రామాలలో ఇంటర్ విద్యార్థులను కలిసి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పట్ల, డిగ్రీ విద్య పట్ల ప్రచారం నిర్వహించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో దోస్తు ద్వారా అడ్మిషన్ కళాశాలలో తీసుకోవాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి చెప్పారు. పాలెం తొట్టి, తిమ్మాపూర్, ఎర్గట్ల, ఉప్లూర్, కమర్పల్ మోటార్లోని ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులను కలిశారు. కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని వివరించారు. ఉచితంగా దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్, బస్ పాస్, స్కాలర్షిప్ సౌకర్యం కలదని అన్నారు. పీఎం ఉషా కింద 5 కోట్లు మంజూరైంది. త్వరలోనే అటానమస్ హోదా వస్తుందని అన్నారు. ఈ కళాశాలలోనే అడ్మిషన్ పొందాలని చెప్పారు. కరపత్రాలు పంచారు. ఫ్లెక్సీలను అన్ని గ్రామాల ప్రధాన కూడళ్లలో కట్టారు. గ్రామాలలో మైక్ అనౌన్స్మెంట్ ఉదయం సాయంత్రం చేయించారు. సామాజిక మాధ్యమాల్లో కరపత్రాలు షేర్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి, సీనియర్ అధ్యాపకులు ఎన్ రాజయ్య, టి రవీందర్, డాక్టర్ ఎస్ అశోక్, డాక్టర్ బి అర్చన, ప్రభాకర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మోర్తాడ్ అధ్యాపకులు మోర్తాడ్ పరిధిలోని వివిధ గ్రామాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్ల కొరకు క్యాన్వసింగ్ చేయడము జరిగింది. అందులో భాగంగా పాలెం, తిమ్మాపూర్, తొర్తి, ఎర్గట్ల, ఉప్లూర్, కమ్మర్పల్లి వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కుంకుమార్చన, రథోత్సవ, కళ్యాణోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారికి గుడి ఆవరణలో పందిరి ఏర్పాటు చేసి కన్నె పిల్లలతో, నవదంపతులతో, మహిళలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మధ్య మంత్రోచ్చారణలతో గ్రామంలోని దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని, పంతుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని పాడి పంటలతో, పశు సంపదతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ స్వామివారిని గ్రామస్తులందరూ వేడుకున్నారు. అనంతరం అన్నదాన, అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు నల్లజీవన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు, భక్తజనం పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్స్పై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.
ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కా ట్రావెల్స్ బస్సు రాత్రి సమయంలో డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మందికి గాయాలు కాగా వెంటనే వారిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేశారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్ తరలిస్తున్న సమయంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పర్హానా అనే మహిళ మార్గమధ్యంలో మృతి చెందింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన సమయంలో ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని స్థానికులు మండిపడ్డారు. ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, జిల్లా ఆసుపత్రి నుండి ఏం లాభమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రూరల్ సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన సంఘటనలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేస్తున్నామని తెలిపారు. బస్సు బోల్తా పడిన మహబూబ్ ఘాట్స్పై రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ ముస్కాన్ ట్రావెల్స్ ఈ మహబూబ్ ఘాట్ దిగగానే ఒక దాదాపు గంట క్రితం అనుకోకుండా అది యాక్సిడెంటల్గా బోల్తా పడడం జరిగింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు 15 మంది వరకు ఇంజురీస్ అయింది. ఇమీడియట్గా మేము అంబులెన్స్లలో గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మూలన చేయడం జరిగింది. బస్సు డ్రైవర్ మీద చర్యలు తీసుకోవడం. మరికొన్ని సంక్షిప్త వార్తలు. డిపిఈఓ నిజామాబాద్ కె మల్లారెడ్డి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నిజామాబాద్ సిఏ సిహెచ్ విలాస్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఖానాపూర్ గ్రామంలోని జన్నపల్లి రోడ్డులో గల డీజే అండ్ సెన్స్ వే బ్రిడ్జ్ సమీపంలో బీహార్ రాష్ట్రానికి చెందిన రుదల్ శర్మ అనే యువకుడి వద్ద ఉన్న బ్యాగులో 1200 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. అక్రమంగా కలిగి ఉండి విక్రయిస్తున్న కారణంగా అట్టి 1200 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. తదుపరి చర్యల నిమిత్తం అట్టి నేరస్తుని అరెస్ట్ చేసి ఎస్హెచ్ఓ నిజామాబాద్ నందు అప్పజెప్పారు. ఈ దాడులలో ఎక్సైజ్ సిఐ విలాస్ కుమార్, సిబ్బంది సలీం, సాగర్రావు, కిరణ్ కుమార్, వీరరాజు, నర్సయ్యచారి గోపి పాల్గొన్నారు. బ్రిలియంట్ అవార్డ్ సంస్థ వారు నిర్వహించిన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఉత్తమ పాఠశాల అవార్డును నిజామాబాద్ జిల్లా బోరిన్ పట్టణంలోని రాకాసుపేట్ ప్రాంతంలో గల కేసెన్ హైస్కూల్ని ఎంపిక చేసి ఐబీఏ 2024 అవార్డును ప్రశంసా పత్రాన్ని అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ తరహాలో తెలంగాణలోనే తొలిసారిగా జిల్లా ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక వైద్య సేవలను ప్రారంభించిన జిల్లా జడ్జి ఎంచాల సునీత. కరాటే మాస్టర్ నుండి శాసన మండలి సభ్యునిగా ఎదిగిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ రావు జన్మదినం సందర్భంగా కేసీఎస్డీటీపీఎల్ స్పెషల్ ఫోకస్ గిరిరాజ్ కళాశాల. ప్రజాస్వామ్యంలో మీడియా చాలా కీలక పాత్ర పోషిస్తోంది. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వక్తలు వెల్లడి నారాయణ. బుధవారం జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన హరీష్ రావు తడిసిన పెట్టిన వడ్లను కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ పర్యటించి తెలంగాణ క్యారమ్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిజామాబాద్ లో జరుగుతున్న టోర్నమెంట్. ఈ పోటీలో బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ అలీన్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సిడిఎంఏ అధికారి దివ్య. జర్నలిస్టులను గౌరవించాల్సింది అధికారులు నేతలు కాదు. ప్రజలే ప్రజాస్వామ్య మనుగడలో జర్నలిస్టులది కీలక పాత్ర. ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో అప్రకటిత కరెంట్ కోతలతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీజీటీపీఎల్ న్యూస్.